हाई फ्रेंड्स, वेलकम टू जीतू एडीस यूट्यूब चैनल। थैंक यू फॉर योर सपोर्ट एंड सब्सक्रिप्शन अंडी। इंकेवरना मैं चैनल ने फर्स्ट टाइम यूज चैनल सब्सक्राइब चेसुकोंडी, अलगे मर्चिपक पक्ने बेल सिंबल इच्छी सो दट अपकमिंग वीडियोस अभी मिस अवक चूड़ी। मन वीडियो में जियो डीटीएच फ्रांचाइज एलाको चूसम फ्रेंड्स। असला रिक्वायरमेंट्स प्रॉफिट्स अंत इन्वेस्टमेंट अंत एवं डॉक्यूमेंट्स सबमिट चाहिए, एग्रीमेंट 10 इयर्स उ असल फ्रांचाइज के अप्लाई चाहिए, इला वन बाय वन अने मन वीडियो चूसम फ्रेंड्स। सो फर्स्ट जियो डीटीएच सर्विसेज चूसुकुंटे मन की चाला नेटवर्क्स उन्नाई फ्रेंड्स, डीटीएच सन डायरेक्ट टाटा स्कैनी, अलागे आ विधंगा मन की जियो कंपनी कोड़ा डीटीएच सर्विस स्टार्ट फ्रेंड्स। सो जियो डीटीएच फ्रांचाइज सर्विसेस फ्रांचाइजेस प्रोवाइड जियो कंपनी अने। सो ई फ्रांचाइज गुरिंची मनं तेलुसुकोवालंटे लेस इन्वेस्टमेंट अवुतुंदी फ्रेंड्स। ई फ्रांचाइज तीसुकोवडं वल्ल मनकि वच्चे बेनिफिट्स चूसुकुंटे मन की जियो ब्रांड अनेदि చాలా తక్కువ టైంలోనే అంతలా పాపులర్ అయిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం, ఒక సంచలనాన్ని సృష్టించింది. సో అండ్ అలాగే మన గ్రోత్ కూడా అలాగే ఉంటుంది కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల. సో అండ్ అలాగే లెస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత ఈ జియో డిటిహెచ్ సెటప్ బాక్స్ అనేది మనకి యూఎస్బి పోర్టు, హెచ్డిఎంఐ పోర్టు, వైఫై ఇంటర్ఫేసు, ల్యాన్ కంపాటిబిలిటీ, ఇలా చాలా చాలా ఫీచర్స్లో మనకి అవైలబిలిటీలోకి వస్తుంది ఫ్రెండ్స్ ఈ జియో డిటిహెచ్ సెటప్ బాక్స్ అనేది. అండ్ అలాగే వీళ్ళు ఇంకా వీళ్ళ ఫ్రాంచైజ్ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుందామని చూస్తున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళకి బిజినెస్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు కావాలి. సో అండ్ అలాగే మనకి హయ్యర్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మనకి ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మిగతా కంపెనీలతో కంపేర్ చేసుకుంటే. సో అండ్ అలాగే ఈ జియో డిటిహెచ్ అనేది మనకి చాలా రకాల ఛానల్స్ అనేవి మనకి ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్, వెరైటీ ఛానల్స్ని మనకి ఆఫర్ చేస్తుంది. సో ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఈ బెనిఫిట్స్ చూసుకుంటే మెయిన్గా లెస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్, హయ్యర్ రిటర్న్స్ ఉంటాయి, బిజినెస్ అనేది గ్రోత్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ బిజినెస్ గ్రోత్ అనేది. అండ్ అలాగే సో ఈ ఫ్రాంచైజ్కి ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మనకి దగ్గరగా 50,000 అనేది ఫ్రాంచైజ్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఫ్రాంచైజీకి. అండ్ అలాగే ఇంకా మనకి మిగతా ఇన్వెస్ట్మెంట్ అంతా మనం తీసుకునే ప్రొడక్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఫ్రాంచైజ్ ఫీజ్ వచ్చేసి 50,000 అవుతుంది. సో అండ్ అలాగే ఈ జియో డిటిహెచ్ ఫ్రాంచైజ్ అనేది మనకి రెండు రకాల ఫ్రాంచైజెస్ని ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్ ఫ్రాంచైజ్ ఫ్రెండ్స్, అంటే సిమ్ కార్డ్ సర్వీసెస్కి సంబంధించింది, మొబైల్ సర్వీసెస్కి సంబంధించిన ఫ్రాంచైజ్ ఒకటి, అలాగే డిటిహెచ్ సర్వీసెస్కి సంబంధించిన ఫ్రాంచైజ్ ఒకటి ఫ్రెండ్స్. టూ టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజ్ అనేది ఈ జియో కంపెనీ వాళ్ళు మనకు ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి ఫ్రాంచైజ్ అయినా మనం తీసుకోవచ్చు. ఫ్రాంచైజ్ ఫీజు వచ్చేసి 50,000 ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం అన్ని సిటీస్లో మనకి ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు జియో ఫ్రాంచైజ్ అనేది. అండ్ అలాగే ఈ జియో ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మనకి రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ వచ్చేసి మినిమం 250 square feet అనేది మనకి ఈ రిలయన్స్ జియో డిటిహెచ్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా 250 square feet కూడా మనకి హయ్యర్ ఫుట్ఫాల్ ఉన్న ఏరియాలో అయితే ఉండాలి సిటీలో. అండ్ అలాగే దీనికి వెల్ ఫర్నిష్డ్ అయి ఉండాలి. అండ్ అలాగే మనకి కొంచెం ఏరియా అయితే మనకి జియో ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే చేయడానికి ఉండాలి, అలాగే జియో ప్రొడక్ట్స్ని స్టాక్ చేసుకోవడానికి కొంత ఏరియా అయితే ఉండాలి. అండ్ అలాగే బిల్లింగ్ అండ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కొంత ఏరియా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో స్కిల్స్ చూసుకుంటే మనకి ఈ జియో డీటెయిల్స్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఎటువంటి స్కిల్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ వాళ్ళు ఏదైనా బిజినెస్ చేద్దామని బిజినెస్ ఆస్పిరెంట్స్ అయి ఉంటే చాలు, వాళ్ళకి బిజినెస్ మీద కొంచెం బేసిక్ ఐడియా ఉండి ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా బేసిక్ స్కిల్స్ అనేవి ఏం అవసరం లేదు, డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ అనేవి. సో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్, బేసిక్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మనకి 50,000 వరకు అవుతుంది ఫ్రెండ్స్. అదే సిటీ లెవెల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 1 lakh వరకు అవుతుంది ఇన్వెస్ట్మెంట్. అలాగే స్టేట్ లెవెల్ ఫ్రాంచైజ్ తీసుకుందామంటే 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. బేసిక్ ఫ్రాంచైజ్ 50,000, సిటీ ఫ్రాంచైజ్ అయితే 1 lakh, స్టేట్ లెవెల్ ఫ్రాంచైజ్ అయితే 5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ చూసుకుంటే, ఎంప్లాయీస్ గురించి మనకున్న కన్జ్యూమర్ ఫ్లోని బట్టి ఎంప్లాయీస్ని అయితే మనకి అపాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంప్లాయీస్ని మినిమం 5 to 10 ఎంప్లాయీస్ ఉంటే కరెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆ ఎంప్లాయీస్ వచ్చేసి మనకి ఎవరైతే ఎంప్లాయీస్ని మనం అపాయింట్ చేసుకున్నామో వాళ్ళు ఎవరైనా డిటిహెచ్ కనెక్షన్ తీసుకుంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఆ డిటిహెచ్ కనెక్షన్ని ఇన్స్టాల్ చేసేలాగా మనకి ఆ ఎంప్లాయీస్కి క్వాలిటీస్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం అపాయింట్ చేసే ఎంప్లాయీస్కి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదే ఉండాలి, అలాగే కొంచెం కొత్త కొత్త విషయాలు గమ్మున నేర్చుకునేలాగా ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళు. అండ్ అలాగే ఎవరైతే మనం అపాయింట్ చేసుకున్నామో ఆ ఎంప్లాయీస్ డిటిహెచ్ కనెక్షన్ని హోమ్కి ఇన్స్టాల్ చేసేలా ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి
ఎవ్రీ ఫ్రాంచైజీకి కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ దీనికి కూడా సబ్మిట్ చేయాలి, లైక్ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ అండ్ అలాగే రెంట్కి తీసుకుంటే లీగల్ రెంట్ అగ్రిమెంట్ అలాగే క్యాన్సిల్ చెక్ ఫర్ ది అగ్రిమెంట్, అగ్రిమెంట్కి ఒక క్యాన్సిల్ చెక్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఎవరు అప్లై చేయాలి ఈ డిటిహెచ్ డిస్ట్రిబ్యూటర్షిప్కి అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్, వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అంతే ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసి ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఈ ఫ్రాంచైజీని ఎలా తీసుకోవాలంటే మనకి కంపెనీ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే మనకి నియరెస్ట్గా ఉన్న జియో సెంటర్ని విజిట్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. అలాగే మనకి కంపెనీ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకి జియో డీటీహెచ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మనల్ని ఆఫీషియల్స్ మనల్ని కాంటాక్ట్ అవుతారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్, మనం డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి నియరెస్ట్ సెంటర్స్ అయినా విజిట్ చేయొచ్చు, నియరెస్ట్ మనకు దగ్గరలో ఏ జియో పాయింట్ ఉంటే ఆ జియో పాయింట్ని అయినా విజిట్ చేయొచ్చు, లేదంటే ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ కాంటాక్టర్స్ ఫామ్ నుంచి. సో చూసాక ఫ్రెండ్స్ ఈ జియో ఫ్రాంచైజీ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలిసినాయి అనుకుంటున్నాను నేను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టు నేను మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ కావాలో తెలియజేస్తే నేను ఎటువంటి బిజినెస్ గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేస్తాను. సో వన్స్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.